రేపు నెలలో ముహూర్తాలు బాగున్నాయట, మరి అరేంజ్ చేసుకుందామా? రేపు నెల ఎందుకు నాన్న? ఈ నెల 26వ తేదీ ముహూర్తం ఉంది కదా నాన్న. అయ్యో మామయ్య, మీకెందుకు, నేను చేస్తాను కదా. పర్లేదమ్మా, నువ్వు వెళ్ళి స్నానం చేసా, వెళ్ళు. అలాగే మామయ్య. అరే మామయ్య, మీకెందుకు మామయ్య, నేను చేస్తాను కదా. పర్లేదులేమ్మా, చేస్తానులే మామయ్య. ఇలాంటి లక్షణమైన బాధ దొరికింది మావాడికి. అబ్బబ్బబ్బా, ఏంటి పొద్దున్నే మాకి నస? అబ్బబ్బబ్బా, ఏంటి మావయ్య పొద్దున్నే ఈ గోళ? మీ గోళకు ఆయన నిద్ర లేచారో ఏమో. ఏంటో పొద్దున్నే ఈయన ఆయన చేస్తా, మళ్ళీ తాగొచ్చు కదట్టి. అమ్మా, ఏదో చిరగ్గా ఉందనుకుంటా. మామయ్య, ఇక్కడ పెట్టిన పేస్ట్ ఏమైంది? ఏమమ్మా, పొద్దున పళ్ళు తోముకుని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎక్కడ పెట్టాల్సిన వస్తువు అక్కడ ఉంచారు ఏంటో మామయ్య, ఇంత వయసు వచ్చినా మీకు బుద్ధే లేదు. కనీసం ఆ కసువన్నా తొయ్యండి, నేను వెళ్ళి గిన్నెలు కడగాలి. అబ్బా ఏంటి మామయ్య ఇది, సరిగా ఊడ్చో, సరిగా ఊడ్చొచ్చుగా చూడండి ఇక్కడ ఇది. ఛా, ఏంటి మావయ్య ఇది, ఇప్పుడా ముక్కలకు నీళ్లు పోసేది, సాయంత్రం పోయొచ్చు ఇదంతా గలీజైతే మళ్ళీ ఎవడు ఉరుస్తారు చెప్పండి. చెప్పిన పని తప్ప ఇంకా అన్ని చేస్తారు మావయ్య మీరు. ఏమైంది? ఏంటి ఏమైంది, మీ నాన్నతో ఒకటే తలనొప్పింది, చేతి మావయ్య అంటే అదే చేస్తున్నాను, నేనేగలేకపోతున్నానబ్బా. ఏంటి నాన్న ఇదంతా? నాదే తప్పు, అలా చేసి ఉండకూడదులే. అబ్బా ఏంటి మావయ్య ఇది, ఇంకా నా వల్ల కాదు. ఏమైందమ్మా? ఏంటి మావయ్య, మొక్కలకు నీళ్లు పోయిందంటే నీళ్లు పోస్తారు, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉంచారు ఎందుకని, ఏంటి ఇదంతా? నాకు కొంచెం మతిమరువమ్మా, ఏమనుకోకు. అంత మతిమరుపున్న వారు మూడు పూట్ల తిండం మర్చిపోరే. వయసు అయిపోతుంది కదమ్మా, ఆకలి గుర్తు చేస్తుంటుంది. వయసు అయిపోయింది అన్నప్పుడు అలాగే ఏదో ఒక మూల పడి ఉండొచ్చు కదా. మూల పడి ఉండడానికి నేనేమైనా వస్తున్నామా? అవును, ఆ అన్ని వస్తువులు ఏదో ఒక రకంగా పనికొస్తాయి, మీరు తప్ప. వెళ్లి కూరగాయలు తెమ్మంటే కాళ్ళు నొప్పులు అంటారు, ఏ పని చెప్పినా ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి నాకు తలనొప్పి తెప్పిస్తున్నారు. ఏంటమ్మా, నేను తలనొప్పి తెప్పిస్తున్నానా? అవును, ఇప్పుడు మీ వల్ల నా తల గోడ కొట్టుకోవాలనిపిస్తుంది. ఏంటి ఇద్దరు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి మీ నాన్న ఎలా సతాయిస్తున్నాడు. ఏంటి నాన్న, ఏం జరిగింది? చేయొద్దన పనే చేస్తున్నాడండి. నాన్న, నేను జాబ్ బాక్ చూసుకోమంటారా, మీ ఇద్దరు గొడవలు చూసుకోమంటారా? చెప్పండి మీ నాన్నకి. ముందు నువ్వు లోపలికి. ఏంటి నాన్న, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అటు ఆఫీస్ లో వర్క్ చేయలేకపోతున్నాను, ఇటు మీ ఇద్దరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోతున్నాను నాన్న. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఏంటి ఇప్పుడు ఏమంటావు నాన్న? దీనికంతా ఒక్కటే నాన్న పరిష్కారం, మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళాలి నాన్న. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, మీ ఆవిడకి మనశ్శాంతిగా ఉంటుంది. నానా, నేను డబ్బులు కట్టేశానులే, నువ్వు కట్టద్దు. పర్లేదు కదా, వెళ్తాను అన్న. వెళ్తాను కాదు బాబు, వెళ్ళొస్తాను అనాలి. మీరు విశ్వనాథం గారు కదా? నా పేరు విశ్వనాథం, నేను మీకెలా తెలుసు? పదండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. మీకు గుర్తుందో లేదో, చాలా ఏళ్ల క్రితము ఒక చిన్న పిల్లాడిని అనాథాశ్రమంలో దత్తకు తీసుకున్నారు. ఆ అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడే ఆ అబ్బాయే వాడు. వాణ్ణి ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే నన్ను వాడు వదిలేశాడు. దయచేసి కళ్ళు పెద్దవి చేసుకోకండి, మనసుని పెద్దది చేసుకోండి.
అప్పుడే బంధాలు కనిపిస్తాయి. ఇది ఓ నాన్న కథ.